గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలమయమైన మెదక్ పట్టణంలోని పలు కాలనీలను పరిశీలించిన మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గురువారం మెదక్ పట్టణంలోని సాయి నగర్ వెంకటరావు నగర్ కాలనీలలో పర్యటించి వరద నీరు నిండిన ప్రదేశాలను పరిశీలించారు. నీటిని వెంటనే క్లియర్ చేయవలసిందిగా మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. వెల్కమ్ బోర్డు వద్ద పూర్తిగా కూరుకుపోయిన డ్రైనేజీని పరిశీలించారు. వెంటనే ఫైర్ ఇంజిన్ తెప్పించి మున్సిపల్ ఆర్ఎండ్బి అధికారులు మున్సిపల్ కార్మికుల ద్వారా కూరుకుపోయిన చెత్తా చెదారాన్ని క్లియర్ చేయించారు. అత్యవసరం ఉన్న చోట్ల సిసి రోడ్లకు మురికి కాలువల నిర్మాణానికి నూతనంగా ఇస్టిమేషన్ వేయించి ఆదేశించాలని మున్సిపల్ అధికారులకు మున్సిపల్ చైర్మన్ ఆదేశించారు. వెంటనే నిధులు మంజూరు చేయించి నూతనంగా కాలనీలో ఎక్కడా సిసి రోడ్డు అవసరం ఉందో అక్కడ మురికి కాలువలు సిసి రోడ్డు నిర్మించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. పోతుందా?